ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణీ మహిళను అంబులెన్స్ లో తీసుకెళ్లడానికి కనీస రోడ్ సదుపాయం కూడా లేదని విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ మహిళలను తీసుకెళ్లడానికి రోడ్డు వంతెన పూర్తిగా పాడైపోవడంతో 108 అంబులెన్స్ అతి కష్టంతో వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా రోడ్ల నిర్మాణాలు వంతెన నిర్మాణాలు సరిగా లేకపోవడంతో మన్యం వాసులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్ ఎక్కడ వెళ్తున్నారు సార్? రోడ్లో ఇలా ఉండే పరిస్థితి ఎలా వెళ్తాయి ఊళ్ళోకి పళ్ళు? అసలు ఊర్లు బాగా చేసుకోవాలి, కానీ అక్కడేమో డెలివరీ కేసులు ఉన్నారు. అదేమో డెలివరీ పేషెంట్లు అక్కడ రోడ్డు మీద ఉండిపోయారు, వీళ్ళేమో వచ్చిమంటున్నారు. ఇప్పుడు పగలు కాబట్టి సరిపోయింది, రాత్రులు అయితే వర్షం పడితే ఎలా అవుతుంది బండి, ఎలా వస్తుంది అసలు? సార్ డుమ్రిగూడ నుంచి వస్తున్నా సార్. డుమ్రిగూడ నుంచి వస్తుంది, శుక్రపుట్టు డెలివరీ కేసుకు వచ్చాను సార్. రోడ్లు బాగా చేసుకోవాలి కదా, మరి ఇంత పొడిగా ఉంటేనే ఇక్కడ బండి రావట్లేదు. వర్షం పడితే బండి ఎలా వస్తుంది ఊర్లోకి? రోడ్డు బాగాలేక 108 బండి లోపలికి వెళ్ళలేకపోతుంది అసలు. అదే రోడ్డు శుభ్రంగా ఉంటే బండి శుభ్రంగా అన్ని బళ్ళు వెళ్ళిపోతున్నాయి అప్పటికి. ఎమర్జెన్సీ బళ్ళకి ముందు అసలు దారి లేకపోతే ఎలా మరి అసలు? బండి ఇలా అయితే మాత్రం ఎమర్జెన్సీ బళ్ళు అయితే ఊళ్ళోకి రావు, రోడ్డు బాగా చేసుకోకపోతే. ఇక్కడ ఎన్నిసార్లు కూడా పేపర్ స్టేట్మెంట్ అన్నది కూడా ఇచ్చాం సార్, కానీ ఎవరు స్పందించట్లేదు. ఎన్నిసార్లు ఇది? ఒకసారి కాదు, ఇప్పటికి 10 సార్లు ఆగిపోయింది బండి. ఇక్కడ దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి, బండి పెట్టి లాక్కునే రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. అయినా ఎవరు దీనికి స్పందించట్లేదు.